అందరికీ నమస్కారం మిత్రులారా. క్యాబేజ్ సూప్ డైట్ విజయవంతంగా అవుతుంది కదా, విజయవంతంగా 3వ రోజు అవుతుంది. ఇప్పుడు నేను 4th డే డైట్, 4వ రోజు ఏం చేయాలి, ఏం పదార్థాలు రెడీ చేసుకోవాలి. మనం 4th డే డైట్ వచ్చి స్టార్చ్ డైట్ అంటాం యాక్చువల్గా. అంటే ఒక విధంగా చెప్పాలంటే బనానా డైట్. ఇది అరటిపండు. ఈరోజు 4వ రోజు ఏం చేయాలంటే కనీసం 6 అరటిపళ్ళు తినాలి మీరు. అరటి పండు అంటే ఒక అరటిపండు కనీసం 100 గ్రాములు ఉంది అనుకుంటే ఈ 600 అంటే 600 అంటే కనీసం 1/2 కేజీ అరటిపళ్ళు తినాలి, గుర్తుపెట్టుకోండి. దీన్ని తీసుకుంటే మీకు మెటబాలిక్ రేటు బాగా పెరుగుతుంది. అరటిపండు రోజుకు మాత్రం 6 అంటే మీరు ఒకటేసారి తింటారా లేకపోతే మధ్య మధ్యలో తింటూ వెళ్తారా అనేది మీ ఇష్టం, చాయిస్. రోజు మొత్తానికి కావాల్సింది 6 అరటిపళ్ళు. ఓకే, అది ఏదైనా పర్లేదు, అది అమృతపాణి అంటారా లేకపోతే చక్కెరకేళి ఏవో రకరకాలు ఉన్నాయి, ఏదైనా పర్లేదు, అక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే ఏంటంటే న్యాచురల్గా పండినటువంటి అరటిపండు తినడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కాల్షియం కార్బైడ్లో ముంచినటువంటివి, కెమికల్ వేసి పండించినటువంటి అరటిపండు వద్దు అంటాం. ఓకే, అరటిపండుని ఎలా గుర్తుపట్టాలి అనేది మనం చెప్పాం. మేము సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు న్యాచురల్గా తీసుకునేటువంటి అరటిపండులో కూడా కాస్త మచ్చలు ఎక్కువ ఉండేటువంటి అరటిపళ్ళు తినండి. ఈరోజు తీసుకుంటే దాంట్లో సుక్రోజ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇవి బాగా ఎక్కువ ఉంటాయి, బాగా పండింది అనేది రెడీ టు ఈట్ కార్బోహైడ్రేట్ బాగుంటుంది, హాఫ్ డైజెస్టెడ్ కార్బోహైడ్రేట్ ఈజీగా ఉంటుంది దీంట్లో. దాన్ని తీసుకుంటే మీకు ఫిల్లింగ్గా ఉంటుంది. కాకపోతే ఒక్క రూల్ ఉంది ఇక్కడ, మీరు ఎప్పుడు అరటిపండు తిన్నా అంటే 6 అరటిపళ్ళు మనం చెప్పాం కదా, మీరు 6 అరటిపళ్ళు 6 సార్లు తింటారా లేకపోతే దాన్ని సగాలు చేసుకొని 12 సార్లు తింటారా మీ ఇష్టం. ఒక్కసారి మీరు అరటిపండు నోట్లో తీసుకొని అమ్మ అయిపోయింది అరటిపండు నేను తిన్నాను అంటే దాని తర్వాత 1 గ్లాసు వేడి నీళ్లు తాగాలి, కంపల్సరీ వేడి నీళ్ళు తాగాల్సిందే, ఇది రూల్. 6 సార్లు అరటిపండు తీసుకుంటే 6 గ్లాసులు తాగండి, లేకపోతే 12 సార్లు తీసుకుంటే 12 గ్లాసులు తాగండి, కంపల్సరీ వేడి నీళ్ళు ఉండాలి. అరటిపండు తినేసి ఖాళీగా మాత్రం ఉండదు. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ కాదు, అదొక థియరీ ఉంది. అరటిపండు తర్వాత వేడి నీళ్ళు తీసుకుంటే దానివల్ల మీ పొట్టంతా ఫిల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది, అసలు మీ మెటబాలిక్ రేట్ బాగా పెరుగుతూ ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి స్టార్చ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది, అందులో స్లో అబ్జార్ప్షన్ పెరుగుతుందంట బాడీలో. అందుకని దాని తర్వాత మళ్ళీ ఏమి తినాలని అనిపించదు, అంత ఫిల్లింగ్గా ఉంటుంది. అందుకని అరటిపండుతో పాటు ఖచ్చితంగా హాట్ వాటర్ అనేది మాత్రం మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. అలాగే కాఫీలు టీలు ఇటువంటి ఏవి తీసుకోవడానికి లేదు. హాట్ వాటర్ ఉంది కదా, అలాగే హాట్ సూప్ తాగితే సరిపోద్దని కాదు కాదు, కేవలం హాట్ వాటర్ మాత్రమే తాగాలి ఖచ్చితంగా. అలాగే ఇంకొకటి, ఈరోజు ఏంటంటే రోజు మనము 8 గ్లాసుల సూప్ మనం సజెస్ట్ చేస్తూ వచ్చాము. ఈరోజు 8 గ్లాసులు లేదు, 2 గ్లాసెస్ మినిమం అయితే 2 గ్లాసెస్ తీసుకోవాలి. అంటే ఇంకా ఎక్కువ మీ ఇష్టం, చాయిస్ ఇచ్చి వదిలేసారు. ఎవరి ఆకలిని బట్టి, ఎవరి మెటబాలిక్ రేట్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. ఆకలి వేసిన వాళ్ళు నేను 8 గ్లాసులు సూప్ తీసుకోవడం అలవాటైంది నాకు 3 రోజుల నుంచి, ఈ 4వ రోజు కూడా నేను తీసుకుంటానంటే మీ ఇష్టం, తీసుకోవచ్చు 8 తీసుకోవచ్చు. కానీ యాక్చువల్గా తీసుకోలేరు, ఎందుకంటే అది అలా ఉంటుంది, ప్రోగ్రామ్ అలా ఉంటుంది. ఎందుకంటే అరటి పండుతో పాటు హాట్ వాటర్ తీసుకున్న తర్వాత సూప్ మీదకు దృష్టి పోదు. అందుకని మినిమం అయితే 2 కంపల్సరీ 2 గ్లాసెస్ అయితే మీరు ఉండేటట్టు చూసుకోండి. 100 ml ఆ 2 గ్లాసెస్ని మీరు టార్గెట్ పెట్టుకొని అది 2 టైమ్స్ తాగుతారా లేకపోతే 4 టైమ్స్ తాగుతారా అనేది మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోండి. కానీ 2 గ్లాసెస్ మినిమం సూప్ అండ్ 6 అరటిపళ్ళు కంపల్సరీ తీసుకోండి. ఇదే డైట్ ఈరోజు 4th డే. సింపుల్ ఉంది కదా, వెళ్ళి తెచ్చేసుకోవడమే. కాకపోతే కొంచెం మంచి కాల్షియం కార్బోహైడ్రేట్ లేనటువంటి అరటిపండుని సెలెక్ట్ చేసుకోవడం మన ముందు ఉన్న సమస్య. దాన్ని చూడండి, తెచ్చుకోండి. ఏమైనా అరటిపళ్ళను కూడా తీసుకోవచ్చు, ఉప్పు నీళ్ళలో నానబెట్టండి, కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టి తర్వాత తొక్కు తీసి వాడుకోవడం వల్ల బెటర్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పొద్దున 1 అవరు, సాయంత్రం 1 అవరు మీరు వర్కౌట్ చేయాల్సిందే, బట్టలు తడిచిపోయేంత వరకే వర్కౌట్ చేయాల్సిందే. అలాగే పొద్దున మోషన్ క్లియర్ చేసుకున్నారా, మోషన్ క్లియర్ అయిపోతుంది. ఈరోజు బనానా ఉంది కదా, రేపు పొద్దున చాలా ఈజీగా మోషన్ అయిపోద్ది మీకు. సరే, పొద్దున కానీ మోషన్ కానీ కాకపోతే మీరు సేమ్ మనం చెప్పినట్టు 2 స్పూన్లు ఆముదము, 1 స్పూన్ తేనె, 2 కలిపి నాకేసి వేడి నీళ్లు తాగుతూ ఉండాలి. ప్రతి 5 నిమిషాలకి 1 గ్లాస్ వేడి నీళ్ళు తాగుతూ ఉంటే మీకు మోషన్స్ అనేటివి అయిపోతూ ఉంటాయి. ఇంకా
అరటిపండు తీసుకుంటున్నాము, మరి డయాబెటీస్ నాకుంది, నేను మందులు కూడా మానేశాను, మరి అరటిపండు తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదంటే ఏమీ ప్రాబ్లం లేదు. ఈ డైట్లో మీకు షుగర్ పెరుగుతుందన్నటువంటి భయం అక్కర్లేదు. మీరు ట్యాబ్లెట్లు వాడకుండా కేవలం అరటిపళ్ళే తీసుకుంటున్నారు, దానివల్ల నష్టం లేదు, తీసుకోవచ్చు, ధైర్యంగా తీసుకోండి. మీకు బీపీ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి డైట్ చేసేటప్పుడు కొన్నిసార్లు లో బీపీ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఈరోజు, ఎందుకంటే ఓన్లీ బనానా తీసుకున్నాము, అది పొటాషియం రిచ్ ఉంటుంది దాంట్లో, అందుకని కొన్నిసార్లు లో బీపీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, గమనిస్తూ ఉండండి మీరు ఖచ్చితంగా. అలా సడన్గా లో బీపీ లాంటిది ఏదైనా అయిపోయింది అనుకోండి, మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం మజ్జిగలో కొంచెం ఉప్పు వేసుకొని తాగేసేయండి, ఇమ్మీడియట్గా మీ బీపీ అనేది షూటప్ అయిపోతూ ఉంటుంది, దానివల్ల మీకు లో బీపీ రాకుండా ఉంటుంది. ఇది మాత్రం కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయండి, ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. దీన్ని చేయగలిగితే రిజల్ట్స్ బాగుంటాయి, ఫీలింగ్గా ఉంటుంది, ఆకలి కాదు, ఇప్పటికే అలవాటు పడిపోయింది, మీరు దాని గురించి ఏం వరిగానక్కర్లేదు, మీ మెటబాలిక్ రేట్ ట్రిగ్గర్ అవుతూ ఉంది, వెయిట్ లాస్ అవుతూనే ఉన్నారు, బాడీ లైట్గా అనిపిస్తుంది, డోంట్ వరీ, మీరు కంగారు పడద్దు. ఓకేనా? చేస్తారు కదా మిత్రులారా, రెడీ చేసుకోండి. ఈ 4వ రోజు డైట్ చేశాను, ఈసారి 5వ రోజు ఏం చేయాలి డైట్ అనే దాని మీద ఆ వీడియోతో వచ్చి కలుస్తాను. అంతవరకు మన హెల్త్ ట్రెండ్స్ని వాచ్ చేస్తూ ఉండండి.